అన్న విరాట్ పర్వ సినిమా చూడడం జరిగింది. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ విరాట్ పర్వ మూవీ టీంకి మొత్తం కంగ్రాచులేషన్స్. ఎందుకంటే కనుక సినిమా వేణుగుడిగల గారు అంత చక్కగా రుద్దిద్దారు సినిమా అయితే కనుక. అయితే ప్రతిసారి మనం చెప్పుకుంటూ పోతే కనుక అందరూ అనుకుంటారు ఈ హీరోకి ఎక్కువ కాంపిటీషన్ ఇస్తుంటారు, కానీ వన్ మెన్ షో అని కాంపిటీషన్ ఇస్తుంటారు. కానీ ఇది వన్ శిష్యం, ఓన్లీ సాయి పల్లవి గారు ఎర్ర తీశారు. అయితే సాయి పల్లవి గారి దగ్గర నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే కనుక డ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఇందులో డ్యాన్స్ లేదు. ఆయన ఎక్స్ప్రెషన్స్ ఎక్స్పెక్ట్ చేయాలి. చాలా అద్భుతంగా తీశారు ఆవిడైతే. సినిమా చాలా వేరియాక్సెంట్, ఎందుకంటే కనుక విప్లవానికి ప్రేమకు ఉన్నటువంటి విధానం ఏ రకంగా ఉందో విప్లవాన్ని విప్లవంగా చూపించి ప్రేమను ప్రేమలాగా చూపించి చాలా అద్భుతంగా తీర్చిద్దారు వేణుడు గారు. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎరగదించుకుంటారు. తర్వాత వచ్చేసి ప్రతి ఒక్కరు రానా గారు కానివ్వండి, రవీంద్ర చంద్ర గారు కానివ్వండి, ప్రేమణి గారు కానివ్వండి, వాళ్ళ క్యారెక్టర్ దాకా 100% నయం చేసుకున్నారు కాబట్టి సినిమా ఎక్కడ కూడా తగ్గలేదు. ప్రతి ఒక్కరు కూడా చూడండి. అయితే ప్రతి పాటకు ఉంటుంది ఒక మంచి పల్లవి. ఈ సినిమాలో అంత సాయి పల్లవి ఆ రేంజ్లో తీసుకున్నారు. రానా ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. అవునా, ఎందుకంటే కనుక సినిమా స్టోరీ ఆ రేంజ్లో ఉంది. ఇప్పుడు హీరో రానా గారు, కానీ అక్కడ ప్రేయర్టీ ఎవరికి ఉంది? హీరోయిన్కి ఉంది. ఈ సినిమా వంశిష్యం ఉంది, అందుకే చెప్తున్నాను. సినిమా అయితే కనుక హీరోయిన్కి ప్రాధాన్యత ఉంది కాబట్టి ఒక ప్రేమ, ఒక విప్లవం. విప్లవం ద్వారా చూసుకుంటే కనుక రానా గారిని చూసుకోవాలి, ప్రేమ ద్వారా చూసుకుంటే కనుక సాయి పల్లవి గారిని చూసుకోవాలి కాబట్టి సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదు అన్న. లాస్ట్ అయితే కనుక లాస్ట్ 5-10 మినిట్స్ ఏడిపించింది సాయి పల్లవి. చాలా బాగుంది సినిమా అయితే కనుక.